మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్ జూపల్లి కృష్ణారావులు పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే నిలదీయాలని ప్రజలకు సూచించారు కేటీఆర్. ఇళ్ల మంజూరులో దళారులను నమ్మి మోసపోవద్దని, అర్హులైన వారికి ఖచ్చితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని మరోసారి హామీ ఇచ్చారు. పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అని ఆయన పేర్కొన్నారు. ఇంత మంచి కార్యక్రమంపై కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని, 33 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. అభివృద్ధి విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత ప్రతిపక్షాలకు లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఇల్లు మీరు చూసే ఇల్లు ఇల్లు కాదు, అది పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక. భారతదేశానికి దిశానిర్దేశం చేసే ఒక మార్గదర్శి సూచిక అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భారతదేశంలో మిగిలిన 28 రాష్ట్రాల్లో జరుగుతున్న పేదవాళ్ళ గృహ నిర్మాణ కార్యక్రమం మొత్తం కలిపితే ఎంతైతే జరుగుతుందో, ఈరోజు ఒక్క తెలంగాణలో మనం ఇప్పటికే మంజూరు చేసుకున్నవి 2,65,000 ఇండ్లు. 2,65,000 ఇండ్లు అంటే 18,000 కోట్ల రూపాయలతో కట్టబోతా ఉన్నాం. ఒక్క పైసా మీ నుంచి తీసుకోవడం లేదు. ఎవరైనా లంచం అడిగితే మీకు ఆ ఇల్లు నేను ఇల్లు ఇప్పిస్తా 50,000, 10,000, 20,000 అంటే ఇది బ్రోకర్ల రాజ్యం కాదు. ఇది చెప్పు తీసుకొని కొట్టండి. ఎవరైనా లంచం అడిగితే చెప్పు తీసుకొని కొట్టండి.